ఇటీవల మూడు రోజుల క్రితం గౌరవ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలుసు. అగ్రిగోల్డ్ అంశంలో ఆరోపణలు చేసి బట్టలు ఉడదీస్తామని చెప్పి మాట్లాడాడు. స్పీకర్ స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం కరెక్టా కాదా అని చెప్పి ప్రజలను ఆలోచించమని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించి ఆ వ్యాఖ్యలనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. నారా లోకేష్ గారు వివరంగా లేఖ రాసి ఆరోపణలు రుజువు చేయకపోతే, నువ్వు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తాను, రుజువు చేయలేకపోతే మీ నాయకుడు బట్టలు నువ్వు ఊడదీస్తావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇదే అంశం చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు, చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, శాసనసభ్యులు వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక బీసీ వ్యక్తిని స్పీకర్ను చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నాడని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నవ్వొస్తూ ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే. తమ్మినేని సీతారాం గారు ఇది ఆరోసారి ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యేని చేసింది తెలుగుదేశం పార్టీ, 5 సార్లు మంత్రిగా ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో కానీ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో కానీ రాజకీయ జీవితం ప్రారంభించింది. ఉన్నతమైనటువంటి పదవులు ఒక స్థాయిని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు, బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఒక గౌరవాన్ని, గుర్తింపుని తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ స్పీకర్ పదవిని దళితులకి అసెంబ్లీ స్పీకరే కాదు లోక్సభ స్పీకర్ను కూడా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అనేది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణలు చెప్పాలని చెప్పి వాళ్ళ శాసనసభ్యులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి వీళ్ళకి. స్పీకర్ వ్యవస్థ మీద, స్పీకర్ స్థానం మీద మాకు అచంచలమైనటువంటి విశ్వాసం, గౌరవం ఉంది. ఆ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా ఆరోపణలు చేసి చేసినటువంటి వ్యాఖ్యలను మేము ఖండించాం తప్ప తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచే మాటలు మేము మాట్లాడలా. మీరు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే, స్పీకర్ని మీరు బజారుకి ఇచ్చి మీరు సులకం చేస్తూ ఉన్నారు. ఇలా దాన్ని మళ్ళా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఉన్నా సరే బలహీన వర్గాలకి ఇలా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేశాం మేము. అదే శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి కళా వెంకటరావు గారు మా పార్టీ అధ్యక్షుడు. అనేక పదవులు టీటీడీ చైర్మన్ ఇచ్చాం ఆ రోజున బలహీన వర్గాలకి. బలహీన వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ అన్నీ కూడా నీ ఇష్టానుసార అగ్రకులాలకి పెత్తనం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇవాళ మీలాంటి శాసనసభ్యులు ఇక్కడ జరగని విషయాలు జరిగినట్టుగా అవాకులు చవాకులు మా పార్టీ నాయకుల మీద మాట్లాడటం మా బాధ కలిగిస్తూ ఉంది, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ స్పీకర్ వ్యవస్థను మేమేదో మాట్లాడాం, స్పీకర్ని మాట్లాడాం అనేది మాట్లాడటం కాదు. స్పీకర్ గారు ఏం మాట్లాడాడో ఆయన మాటలు ప్రజలకి అందరూ కూడా చూశారు, ప్రజలందరూ కూడా చేదరించుకునే పరిస్థితి ఇవాళ ఉంది. వాటిని మళ్ళా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని రాజకీయం చేసి మీరు అనవసరంగా భ్రష్టు పెట్టించొద్దని చెప్పి మీకు హితవు పలుకుతా ఉన్నా నేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.